ఎస్ఎస్ రాజమౌళి. దర్శకుడిగా వరుస విజయాలతో దూసుకెళ్తూ బాహుబలితో తెలుగువాడి సత్తాను ప్రపంచానికి తెలియజేశాడు. బాహుబలి లాంటి గొప్ప విజయాన్ని అందుకున్న రాజమౌళి ఆ సినిమా తర్వాత చాలానే గ్యాప్ తీసుకున్నాడు. రాజమౌళి తదుపరి సినిమా మా హీరోతో అంటే మా హీరోతో అంటూ ఫ్యాన్స్ పుకార్లు పుట్టిస్తుంటే, వారి నోర్లు మూయించేలా తారక్ చరణ్లతో మల్టీస్టారర్ సినిమా అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. మరి ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ ఇచ్చి చాలా రోజులైనా ఇంకా సెట్స్ పైకి వెళ్ళకపోవడంతో మళ్ళీ రకరకాల రూమర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఈ సినిమా ఇంకా మొదలవ్వకపోవడానికి కారణం రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే, బాహుబలి 2 సినిమా సక్సెస్ తర్వాత చాలా రోజులు ఆలోచించి తన కొడుకు రాజమౌళికి ఒక చిన్న లైన్ ని వినిపించాడట విజయేంద్ర ప్రసాద్. ఆ పాయింట్ నచ్చిన రాజమౌళి తన తండ్రి మీద నమ్మకంతో తన తదుపరి సినిమాకి ఎన్టీఆర్ రామ్ చరణ్ లను ఒప్పించేశాడు. అయితే ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ ఆ పాయింట్ ని డెవలప్ చేస్తూ ఎన్ని వెర్షన్స్ రాస్తున్నా కూడా అవేవి జక్కన్నకు సంతృప్తి పరచడం లేదట. ఒకనొక సమయంలో విజయేంద్ర ప్రసాద్ గారే నా వల్ల కాదంటూ చేతులెత్తేశాడట. బయట ఎవరితోనైనా స్క్రిప్ట్ డెవలప్ చేయించుకో అంటూ సలహా కూడా ఇచ్చాడట విజయేంద్ర ప్రసాద్. అయితే సినిమా ఓపెనింగ్ రోజుకే టోటల్ గా సినిమాని తన విజన్ తో చూసే రాజమౌళికి స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వకుండా అప్పుడే సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం కరెక్ట్ కాదని ప్రాజెక్ట్ ని కొన్ని రోజులు ఆపినట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ గ్యాప్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కూడా వేరే వేరే ప్రాజెక్ట్స్ కి కమిట్ అయిపోయారు. ఇక దీంతో అసలు ఈ మల్టీస్టారర్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా, క్యాన్సిల్ అవుతుందా అన్న అనుమానాలు కూడా ఫిలిం నగర్ లో చోటు చేసుకున్నాయి. ఏది ఏమైనప్పటికీ దర్శక ధీరుడు జక్కన్న త్వరగా ఈ మల్టీస్టారర్ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లి అందరి నోర్లు మూయించాలని కోరుకుందాం. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.